నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారికి ఒక రకమైన దాడి జరుగుతుంది, అది బ్లేడ్లతో అని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ అంటే ప్రజల్ని కానీ కార్యకర్తలని కానీ కలవడానికి వెళ్ళే టైంలో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే పిఠాపురం నుంచి ప్రతి ఓటర్కి ఫోటో ఇస్తా అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్, అంటే ఈ దాడిని కానీ? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక సపరేట్ స్టైలు, సపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆయన ఒక రకమైన భావోద్వేగానికి చెందిన ఆవేశపరుడు. ఎట్లా అంటే, మీరు అబ్జర్వ్ చేయండి, అంటే ఈ ఎట్లా ఎందుకు చెప్తున్నానంటే, ఆ మధ్యకాలంలో ఇలాగే ఆయనకి అమరావతి రైతుల సానుభూతి సంబంధించి దేనికో సానుభూతి ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే పంపించకపోతే రివర్స్లో వస్తూ ఆయన టాప్ పైన ఇట్లా కాల్ చాపుకొని కూర్చొని అదొక పెద్ద ఫ్యాన్స్ అందరూ ఓ పెద్ద వైబ్ అన్నట్టు ఫీల్ అయ్యింది. వైబ్ విషయం పక్కన పెడితే ఆ కారు వెళ్తున్నప్పుడు ఏమైనా పడిపోతాయి, ఒక్కొక్కసారి చిన్న చిన్న దెబ్బలే మేజర్ ఇష్యూ అవుతాయి. అంటే ఒక రకమైన ఆయన అంతే, నేను అనుకుంటే ఇది చెయ్యాలి అనే మొండి మనస్తత్వం ఉన్నాను, మంచికి చెయ్యాలి. అలాగని ఆయన స్టైలే అంత, ఎక్కువ ఆర్భాటాలు కోరుకోడు, ఎక్కువ ఇది. జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్ళినోడే బిల్డప్ ఇస్తూ ఉంటాడు. యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్ ఫిల్మ్స్ చేసుకొని ఫెమిలియర్ అయినోడే నేను పెద్ద స్టార్లా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, అంత ఇమేజ్ ఉండి, ఆయన సినిమా సైన్ చేస్తే, సినిమా షూటింగ్ కూడా అవ్వకలే, సైన్ చేస్తేనే హాఫ్ ఆఫ్ ది పేమెంట్ ఇచ్చి ప్రొడ్యూసర్లు ఉన్న స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, అది కూడా ఒక భాషకు, మళ్ళీ ఒక కేవలం ఒక ప్రాంతీయ భాషకు చెందిన హీరో, నేషనల్ లెవెల్లో హీరో కూడా కాదు. అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎలాగైనా చార్టర్ ఫ్లైట్లో తిరగచ్చు కదా, అలా చేయలేదు కదా. అది ఒక, అది ఆయన ప్లస్ పాయింట్. తర్వాత గుప్తదానాలు చాలా చేశాడు ఆయన, ఎవరికి చెప్పకుండా పేపర్ ఫోటోలు ఇచ్చి యాడ్లు చేసుకోలే. సో అవన్నీ రాజకీయాలకు వచ్చేసరికి యాడ్ అయ్యి వచ్చాయని. సో మీ కమింగ్ టు ది పాయింట్, అలాంటప్పుడు ఆయన ప్రజల్లో సర్వసాధారణంగా తిరిగేసేవాడు, వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెట్టి ఇలా జరిగాయో, చాలా వరకు మీరు నమ్ముతారో లేదో, రామ్ చరణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చిరంజీవి గారి అబ్బాయి, బాబాయ్కి ఏమైనా జరిగితే ముందు నన్ను దాటుకుంటూ వెళ్ళాలి అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రంగస్థలం సినిమా ముందు. అప్పుడు అంటే అప్పుడు కూడా పుకార్లు చికాలు చేస్తే పవన్ కళ్యాణ్ని బతకనివ్వరు, లేపేస్తారు ఆ పార్టీ వాళ్ళు సమ్ ఎక్స్ అని. అప్పుడు ఈయన రామచంద్ర గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే చాలా వరకు ఈయన ఒక పార్టీకి ఫేవర్గా ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది, లేదు ఈ పార్టీకి ఈయన ఫేవర్గా లేకపోతే ఓడిపోతుంది అనే ఉద్దేశంలో రకరకాల ఏవో రూమర్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు బ్లేడ్తో దాడి చేసే అవకాశం ఉందన్నట్టు కూడా ఆయనకి, ఆయనకి కూడా కొంత ఇంటెలిజెన్స్ లాంటివి ప్రైవేట్ డిటెక్టివ్లు పెట్టుకొని చేయించుకుంటారు కదా. ఇప్పుడు వారాహి ఉంది, వారాహి ఇచ్చినప్పుడు కూడా ఎన్ని హడ్డిల్స్ పెట్టారు, ఎన్ని ఆపడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఆయన తరపున, ఆయన పార్టీ తరపున కానీ కనీసం ఒక వార్డు మెంబర్ కూడా లేడు నాకు తెలిసి. ఆయన ఆయన పోలీసులు ఆపేశారు, పోలీసులు ఆపేసి ఆయన రోడ్డు మీద పడుకున్నాడు. ఆయన అప్పుడు ఆయన జనసేన కార్యకర్తలు వచ్చి ఒక్కొక్కరిని సైడ్ చేసుకుంటూ ఆయన దారి ఇవ్వడం జరిగింది. ఆయన ఏం చెప్పలేదు, బాబు మన వాళ్ళందరూ ఆయన దులగొట్టేయాలి, వాళ్ళందరినీ క్లియర్ చేసేయాలని ఏం అనలేదు, వెళ్ళి సీరియస్గా రోడ్డు మీద పడుకున్నాడు ఆయన అంతే. అంటే ఆ రకమైన అభిమానులు ఉన్నారు ఆయనకి. సో అట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో, అంటే ఆయన ఎప్పుడు ఏ అడ్రస్ వచ్చినా బయటికి అవని ఓపెన్ అవని వ్యక్తి, మొన్న పిఠాపురం కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయనకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకుంటారో చెప్పిందంటే, నేను ఏదో చేసేస్తాను, ఏదో అయిపోతాను కాదు, అభ్యర్థిస్తున్నాను, నన్ను గెలిపించండి అని అన్నాడు. అది కూడా మందర స్వరంతో అన్నాడు ఆయన, నేను అది ఒక్కటే కోరుకుంటున్నాను అని. సో అలాగా ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళి అన్నీ చేద్దాం అనుకుంటుంటే, అంతే ఇప్పుడు చాలామంది వచ్చాడు ఇక్కడ చంద్రబాబు గారికి అమ్ముడిపోయాడు, చంద్రబాబు గారు ఏది చెప్తే అదే చేస్తాడు, దత్తపుత్రుడు అనుకుంటే సినిమాల్లో కూడా ఏదో ఒక ఎంపీగా ఏదో ఉండి, రాజ్యసభ ఎంపీగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటే చాలదా, అవుతుంది కదా. ఎందుకు అసలు అవి ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా సంతకాలు పెడితే వస్తాయి కదా, అలా చేసుకోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, ఇమేజ్ డ్యామేజ్ అవ్వదు, ఇంత తాపత్రయం ఉండదు, ఎంత కష్టపడే అవసరం లేదు, ఎంత మెంటల్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటి నేపథ్యంలో ఆయన్ని ఓడించాలని పిఠాపురంలో అవసరమైతే ఇంటికి
ఇంటికి ఓటుకి 100,000 రూపాయలు ఇచ్చేనా నన్ను ఓడించడానికి చూస్తా అని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పాడు. చాలా జరుగుతున్నాయి. అంటే ఒకవైపు తీవ్ర స్థాయిలో ఎలాగైనా ఓడించాలనేది వాదం ఒకవైపు ఉంది, ఎట్లాగైనా ఈయన సీట్ అయినా గెలిపించుకోవాలి, ఖచ్చితంగా ఈసారి ఈయన గెలిపించి తీరాలి అనే కసి కూడా ఉంది ఒకవైపు. చూద్దాం రెండు కసిల్లో ఏ కసి పెరుగుతారని. బట్ ఎంతగా లేదన్నా 60,000 నుంచి 1,00,000 రూపాయల లక్ష మెజార్టీ మధ్యలో ఆయనకు వస్తాదని కూడా సర్వేలు చెప్తున్నాయి. ఎందుకు వరుస 2 స్థానాల్లో కూడా ఓడిపోయాడు కదా, చాలా స్థానాల్లో పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా రాలేదు కదా. అయినప్పటికీ పార్టీ నడిపిస్తూనే ఉన్నాడుగా 10 ఏళ్ళుగా, సరిగ్గా 24 ఇది 2013లో 14 పెట్టిన పార్టీ అది, అంతే కదా ఎలక్షన్స్ ముందు పెట్టిన పార్టీ, సరిగ్గా 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. ఆ అనుభవం సరిపోవట్లేదు కార్యకర్తలు. ఇప్పుడు చాలామంది ఆ వాపును చూసి బలుపు అనుకుంటారు. ఈయన కూడా ఏమంటున్నాడు, వాటర్ ఆయన అభిమానించే యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటర్లు కాదు, పోనీ ఆ పర్టికులర్ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఓటర్లుగా, వాళ్ళేనే వేస్తారంటే వాళ్ళు కూడా నమ్మలేదు ముందు, ఇప్పుడు నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన, నన్ను ఎందుకో నమ్మలేదు అందుకే 2 స్థానాల్లో ఓడిపోయాను కూడా చెప్పాడు. ఒక మీ నమ్మకాన్ని ఇక్కడ నుంచి గెలుచుకోవాలి. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఆయన్ని కలవాలి, ఆయనతో ఫోటో దిగాలనుకునే వాళ్ళు ఇప్పుడు అభివాదం చేసినప్పుడు ఇలా చేయి రాస్తున్నారంట. మొన్న ఎప్పుడో రాసినప్పుడు ఎవరో ఈ సందులో చూసారా, సినిమాలో చూపిస్తుంటారు బ్లేడ్తో చేస్తారు, అలా చేసి ఎవరో చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకెక్కడది భీమవరం సభ సంథింగ్ రాజుల సభ దగ్గర వెనక నుంచి రాళ్ళు రోవడానికి కూడా ప్లాన్ చేశారంట వీళ్ళ జన సైనికుల్లో కలిసిపోయి. అది కూడా ఆయన ముందుగా బతికట్టి ఆ సభ క్యాన్సిల్ చేసుకున్నాడు ఆయన. ఇట్లాగా చాలా అడుగుతున్నప్పుడు కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, లేదంటే ఇప్పుడు ఏమవుతుంది ఆయనకి ఒక రకమైన భద్రత కల్పించాలన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. అయితే దీన్ని కూడా విమర్శించే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఊరికే ఆయనకి భద్రతకి కల్పించుకోవడం కోసం ఎలాగో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అక్కడ నుంచి ఏమైనా ఆటస్ వస్తాయేనో, ఇక్కడ పోలీసులతో భద్రత పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ విధమైన నాటకాలు ఆడుతున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా మరి ఆయనకు అంత ఇమేజ్ ఉంది కదా, ఆయనకు ఒక్క కనీసం వార్డు మెంబర్ కూడా లేని పార్టీకి ఆయన ఇచ్చే స్టేట్మెంట్కి ఎందుకు ప్రతిసారి కూడా ఆయన మీదే విమర్శలు గుప్పించినందుకు. ఆయనకి ఇమేజే లేదనుకున్నాం కాసేపు, ఆయన అసలు నాయకుడే కాదు, మరి ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? చంద్రబాబు నాయుడిని దుయపడుతున్నారు, పవన్ కళ్యాణ్ని దుయపడుతున్నారు, మోడీ గారిని మాత్రం దుయపడ్డట్టే. మోడీ గారి దగ్గర వచ్చేసరికి మోడీ గారనే అంటున్నారు. ఎందుకంటున్నారు? ఇంకా వాళ్ళకే తెలియాలి. కాబట్టి అట్లాంటి భద్రత కరువు అవుతున్న నేపథ్యంలో మేబీ ఒకవేళ అలాగే అనుకుందాం కాసేపు, ఆయన భద్రత కావాలి కాబట్టి ఈ విధమైన బ్లేడుల నాటకం ఆడుతున్నాడు అనుకుందాం. కొన్ని భద్రత ఇవ్వండి, ఎంతో కొంత ఇమేజ్ ఉన్న హీరో కదా, ఎంతో కొంత అంటే మంచి స్టార్డమ్ ఉన్న హీరోయే కదా. అలా కాకుండా ఎంతో కొంత ఇమేజ్ ఉన్న నాయకుడు అనుకుని అనుకోవచ్చా, ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే చేరువవుతున్న మంచి బలమైన నాయకుడిగా కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు శర్మిలా గారికి కూడా తగ్గించేశారంట, మళ్ళీ 4x4 ఉండేది 2x2 చేశారంటే 1x1 చేసేశారంట ఆవిడకి సెక్యూరిటీని. ఆవిడ కూడా మన రోమ్ అంటుంది, ఆవిడ కావాలని నన్ను ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, నన్ను తిరగనివ్వకుండా చేయడం కోసం ఇలా చేస్తున్నాను. పైగా మహిళ కదా, ఆమెకు భద్రత పెంచాలి కానీ తగ్గిస్తారా? ఉంచే ఉన్నది ఉంచేయచ్చు కదా, పెంచకపోయినా పర్వాలేదు, ఎందుకు తీసేయాలి? వీరికి ఎందుకు దారి పొడవునా పెట్టుకోవాలి గార్డ్స్ని, వాళ్ళకి ఎందుకు తీసేయాలి? ఇట్లా ఇట్లాంటి రకరకాల అంశాల మీద ఎవరు పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఒక సానుభూతి ఉంటుంది కాబట్టి అరే మా నాయకుడు కూడా ఇస్తే బాగున్ను అని చెప్పి చెప్పుండొచ్చు, లేదంటే ఆ పార్టీ వాళ్ళు ఈ విధంగా క్రియేట్ చేశారేమో అది కూడా చెప్పలేం. కాబట్టి ఇప్పుడు క్యాన్వాసింగ్ రిగ్రెస్గా తిరుగుతుంటారు కాబట్టి ఏదైనా అపాయం ముంచుకొచ్చే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఆయన కూడా జనరల్గా ఆయన ఊరికే నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అనలేదు కదా. ఇంతకుముందు ఏమన్నాడు, నన్ను ఎవడేం చేయలేడు, నేను ఎలాగా తిరుగుతాను, నన్ను ఎవడేం ఎంపీతో చూద్దాం అన్నట్టు కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. నన్ను విమర్శించే వాళ్ళు కూడా చెప్పు చూపించి మాట్లాడాడు. సో దానికి వీళ్ళు ఏమన్నారంటే ముందు ఆయన చెప్పు చూపిస్తేనే మేము మాట్లాడేమంటున్నారు. ముందు మాట్లాడితే ఆయన చెప్పు చూపించాడు, అది ముందు మాట్లాడని చెప్పట్లే. ఆయన దారుణంగా చెప్పు చూపిస్తేనే ఒక నాయకుడిని అలా మాట్లాడచ్చా అంటున్నారు వీళ్ళేదో మామూలు మాట్లాడినట్టు విమర్శించేవాళ్ళు. సో ఎవరి వెర్షన్ దాని ఏమంటారు, ఎవరి ఫేస్ ముఖం వాళ్ళకి కనబడదుగా, ఎవరి వీపు కనబడదు, ముఖం పక్కన పెట్టండి, ఎవరి వీపు వాళ్ళకి కనబడదు, అర్థంలో కూడా చూసుకెళ్ళాం వీపుని, ముఖాన్ని అయితే అర్థంలోనే చూసుకోవచ్చు. సో ఎవరి వీపు వాళ్ళకి కనబడదు కాబట్టి అందుకో రాజకీయాల్లో మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి తిట్టుకుంటున్నారు కాబట్టి సర్వసాధారణం. సో అలా ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఏ స్థాయిలో అయితే అభిమానులు ఉంటారో దానికి రెట్టింపు స్థాయిలో విమర్శకులు కూడా ఉంటారు, శత్రువులు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటారు ఎవరికి ఇమేజ్ పెరిగినప్పుడు.
అలా పెరిగినప్పుడు ఏమవుతుంటే ఎవరైనా ఏదైనా జరగచ్చు అని భద్రత కల్పించడానికి కూడా ఒక డ్రామా అనుకుంటే కనుక తప్పలేదు. భద్రత కల్పించుకోవడం కోసం ఎవరు సేఫ్ జోన్ వాళ్ళది, ఎవరు సెక్యూర్ జోన్ వాళ్ళది కాబట్టి చేసినా చేయండొచ్చు. బట్ ఆయన మాత్రం ఒకమైన భద్రత కల్పించాలని అనుకుంటున్నాను. చూద్దాం వారాహి వాహనం ఎంతవరకు కాపాడుతుంది, దాని మీద ఉన్నంత వరకు బయటకు వస్తే ఇబ్బందే కదా. జనాలు కూడా చాలామంది చేయి కారులను చేయిస్తే చేపట్లు లాగే వాళ్ళు ఉన్నారు, కొంతమంది గట్టిగా పట్టేస్తే గోరులతో రెక్కేసే వాళ్ళు ఉన్నారు. గతంలో కొంతమంది నాయకులు జరిగాయి. నేను కూడా లైవ్లో మా ఊర్లో ఒకసారి మా ముఖ్యమంత్రి వస్తే అప్పుడు పేరు చెప్పలేండి, ఆ ముఖ్యమంత్రికి షేకాండ్ ఇవ్వడం కోసం ఆయన కూడా గ్లాస్ డోర్ దించి చేయించాడు. వీడు మా ఫ్రెండ్ గారు పట్టేశారు చేయిని గట్టిగా, ఆ ముఖ్యమంత్రి చేయి దొరికింది కదా అని ఉంటారు కదా. వెంటనే ఆ బ్లాక్ కార్డ్ కమాండ్ వచ్చి ఇలా తోపు తోసేసాడు. ఆ తోయడం ముఖ్యమంత్రి గారు చేయి జస్ట్ గీరుకుంది. ఇక్కడ వీడైతే ఒక 10 అడుగులు తుల్లిపోయాడు అనుకోండి, వేరే విషయం. సెక్యూరిటీ ఇప్పుడు చూసేవాళ్ళు కలిగి ఉంటుంది, అమ్మా ఆయనకు ముక్క ఎక్కడ తీసేసాడరా, రక్తం వచ్చేసిందిరా, రకరకాల కళ్ళకల్లగా చెప్పేస్తుంటారు. జరిగింది చిన్నదే అయినా వీడికి ఏంటంటే అబ్బా ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకున్నాను రా అనే ఒక ఫీల్ ఉంటాడు వీడు. కాబట్టి చూద్దాం ఈ విధంగా ఇలా క్రియేట్ చేసినా ఆయనకు భద్రత కల్పిస్తే మంచిదే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.